पिता पुत्र पवित्र आत्मनामन आमेन। प्रिय स्नेहितुलारा मी अंदरिकी देवुनि यॉक्क आशीस्सुलनु तेलियजेस्तु विश्वमात मरिया तल्ली एडल भक्ति पुनीत लूईस मरिया डी मॉन्टफोर्ट रचन नुंडी मन मरिया तल्ली गुरिंची భక్తిని ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరియమాత ఎడల భక్తి అత్యవసరం అనే విషయంపై ధ్యానించుదాం. రానున్న కాలంలో మరియమాత ఎడల భక్తి అత్యవసరం. ఈ రోజుల్లో దేవుడు ఇంతకుముందు తన దివ్యమాత మరి ఎక్కువగా తెలియబడాలని ప్రేమించబడాలని కోరుకుంటూ ఉన్నారు. ఇది పవిత్ర ఆత్మకృపతోనూ వెలుగుతోనూ అంతరంగ స్వీకరణ మరియు ఖచ్చితమైన సంపూర్ణమైన దైవారాధనతో తప్పకుండా జరుగుతుంది. దీని గురించి నేను మీకు తదుపరి తెలియపరుస్తాను. అప్పుడు వారు వారి విశ్వాస పరిమితిని బట్టి స్పష్టంగా సుందరమైన సాగర తారను చూడగలిగెదరు. ఆమె నడిపింపులో వారు ఈ మహారాణి యొక్క వైభవములను గౌరవించెదరు, గ్రహించెదరు. మరియు వారు సంపూర్తిగా ఆమె సేవకు వారిని వారు పవిత్రంగా అంకితపరుచుకొని ఆమె ప్రేమకు బానిసలుగా మారెదరు. తన బిడ్డల ఎడల ఆమె యొక్క మాతృత్వ కరుణను మరియు ఆప్యాయతను వారు అనుభవించెదరు. వారు చిన్నపిల్లల వల్లే మృదువుగా ప్రేమించుచు ఆమె వారి ఎడల ఏటుల సంపూర్ణ జాలి కలిగి ఉందో వారు గ్రహించి వారి అవసరాలలో ఆమె సాయం ఎంత అవసరమో అంతవరకు వారు వేచి ఉందరు. అన్ని సందర్భాలలో వారు ఆమెను ప్రభువుతో తన పక్షాన వాదించే న్యాయవాదిగా మధ్యవర్తిగా ఆశ్రయిస్తారు. ప్రభు క్రీస్తుని చేరుటకు ఆమె క్షేమకరమైన సులభమైన అతి దగ్గరి మార్గమని వారు స్పష్టంగా తెలుసుకొందరు. కనుక వారు సంపూర్తిగా ప్రభువుకు అర్పించుకొనుటకు మరియమాతకు పూర్తిగా లొంగిపోవుదురు. మరియమాత బిడ్డలు సేవకులు దాసులు ఎలా ఉందరు? వారు దైవ ప్రేమను అంతటా రగిలించే మండుతున్న దేవుని అగ్నిపుత్రులుగా ఉందరు. వారు మరియమాత శక్తివంతమైన చేతులలో వాడి అయిన బాణాలుగా మారుదురు. వారు రానున్న కాలమునకు నిజమైన అపోస్తులుగా ఉందరు. అద్భుతములు చేయుటకు మరియు తన శత్రువుల నుండి ఉజ్వలంగా ప్రబలిన చెడుతనమును తీసివేయుటకు వారికి దేవుడు వాగ్దాటిని బలమును ఇచ్చును. వారు వెండి బంగారముల లేకయే నిద్రించెదరు. మరియు ఇతర గురువుల మతాధికారుల పూజారుల మధ్యలో ఆందోళనకు గురి కాకుండా ఉందరు. అయినప్పటికీ పవిత్ర ఆత్మ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళుటకు వారికి పావురం వంటి వెండి రెక్కలు ఉండును. వారు దేవుని మహిమను మరియు ఆత్మల రక్షణను వెదకాలని నిశ్చయంతో నింపబడ్డారు. స్నేహితులారా, క్రీస్తు మన రక్షకుడు, నిజమైన దేవుడు మరియు నిజమైన మానవతా మూర్తి. ఆయనే మన విశ్వాసులందరికీ అంతిమ గమ్యం. కాని ఎడల వారు అబద్ధీకులై దారి తప్పెదరు. ఆయనే అల్ఫయు ఒమేగయు అయి ఉన్నాడు. మరియు ఆయనే అన్నిటికీ ఆదియు అంతమయ్యున్నాడు. పునీత పౌలు గారు అన్నట్లు యేసుక్రీస్తులో అందరినీ సంపూర్ణమైన వారినిగా చేసేందుకు మేము శ్రమ పడతాం. సమగ్రమైన సంపూర్ణ కృప, పవిత్రత మరియు లోపరహిత్యము సమస్తమైన దైవత్వము ఆయన ఒక్కరిలోనే ఉంది. ప్రతి ఒక్క ఆత్మీయ దీవెన ఆయన నుండే మనకు లభించును. ఆయన ఒక్కడే మన గురువు. ఆయన నుండే మనం నేర్చుకోవాలి. మనం ఆధారపడే దేవుడు ఆయనే. ఆయనే మనకు అధిపతి. ఈయనలోనే మనం ఐక్యమై ఉండాలి. మరియు మనము అనుకరించాల్సిన ఆదర్శమూర్తి ఆయనే. మనల్ని గుణపరిచే వైద్యుడు ఆయనే. మరియు మనల్ని పోషించే కాపరి ఆయనే. మనం నమ్మే ఏకైక సత్యం ఆయనే. మనల్ని చేతనపరిచే జీవం ఆయనే. ఆయనొక్కడే మనకు సర్వం.
ఆయనొక్కడే మన కోరికలను సంతృప్తిపరచగలడు. పరలోక భూలోకముల యందు మనం రక్షింపబడుటకు మనకు ఇవ్వబడిన నామం ఆయన ఒక్కడే. మన రక్షణకు విముక్తికి మహిమకు దేవుడు వేసిన పునాది క్రీస్తు యేసు ఒక్కడే. ఆ స్థిరమైన రాతి పునాది మీద కట్టబడని ప్రతి ఇల్లు నిలకడలేని ఇసుక మీద కట్టి నేడో రేపో కూలిపోయేదై ఉంటుంది. ఆయనలో ఐక్యమై ఉండని విశ్వాసులు ద్రాక్ష తీగను నరికివేయబడిన రెమ్మల వలె ఉందురు. ఆ రెమ్మలు నేలరాలి ఎండిపోయి అగ్నిలో కూల్చివేయటకే పనికి వచ్చును. మనం క్రీస్తులో జీవించినట్లయితే క్రీస్తు మనలో జీవించును. మనం నరక శక్తులకు భయపడనక్కర్లేదు. స్వర్గమందలి దేవదూతలు, భూమి మీద మానవులు, నరలోకంలోని దయ్యములు మనకు హాని చేసే ఏ జీవులైనా మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచలేవు. ఆయన ద్వారా, ఆయన యందు, ఆయనతో మనం సమస్తము చేయగలం. మరియు పవిత్రాత్మతో ఐక్యమై ఉన్న తండ్రికి సమస్త గౌరవం మహిమను సంపాదించగలం. మనము పరిపూర్ణులమై మన సహోదరులకు నిత్య జీవమనే సుగంధముగా ఉండగలం. మరియమాత ఎడల భక్తిని మనం పెంపొందించుటకు దేవుని యందు భక్తి మరి ఎక్కువ పరిపూర్ణంగా పెంపొందించుకోవడం, తద్వారా ప్రభుక్రీస్తును చేరుకునుటకు సులువైన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అవుతుంది. దేవునితో మన సంబంధమును మరియమాత ఎడల భక్తి అభ్యంతరపరచిన ఎడల అది సాతాను కలిగించే భ్రాంతి అని మనం దానిని నిరాకరించాలి. ఇటువంటిది జరగటం చాలా అరుదు. నేను ఇంతకు ముందే వివరించినట్లు ఇక ముందు కూడా దీన్ని గూర్చి వివరిస్తాను. ఈ భక్తి దేవుని చేరుటకు, ఆయనను అమితంగా ప్రేమించుటకు మరియు ఆయనకు నమ్మకంగా సేవ చేయుటకు పూర్తిగా అత్యవసరం. పునీత అగస్తిన్ గారి ప్రార్థనలో, ఓ క్రీస్తు ప్రభువా, మీరే నా తండ్రి, కరుణాళుడవైన నా దేవుడు, నా చక్రవర్తి మీరే, నా మంచి కాపరి, నా ఏకైక యజమాని, నాకు గొప్ప సహాయకుడవు, అత్యంత మనోహరమైన ప్రియమిత్రుడవు, నా సజీవ ఆహారం, నా పరలోక గురువు మీరే, నా పరదేశు నివాసమునకు నన్ను నడిపించే మార్గచూపరి, నా నిత్యం సత్య వెలుగు, నా నిష్కళంక ఆనంద భాగ్యం, నా నిజమైన మార్గం, నా ప్రకాశవంతమైన జ్ఞానం, నా అసమాన దీనత్వం, నా ఆత్మీయ శాంతి సమాధానం, నా జీవితమైన ఆదరణ, నా నిత్య రక్షణ మీరే, నా ప్రియమైన క్రీస్తు ప్రభు, ఇప్పుడు ప్రపంచంలోని సమస్తం కంటే మిమ్మే నేను సత్యం నిత్యంగా ప్రేమించుటకు కారణమేంటి? మీతో ఐక్యమవ్వక ముందు నేను ఎక్కడ ఉన్నాను? ఈ క్షణం నుండి నా ఆలోచనలు, ఆశలు, ఆశయాలు సమస్తం నీ ఆత్మతో స్ఫూర్తిని పొందేటట్లు నీ వైపు మరల్చుతున్నాను. నేను నా ఆశలను బలవంతముగా నీ వైపు మరల్చి నీ వద్దకు నడుపుతూ ఉన్నాను. ఎందుచేతనంటే ఇప్పటి వరకు అవి వాటి గమ్యాన్ని చేరుకోవడానికి దీర్ఘకాలమే శ్రమ పడవలసి వచ్చింది. నా ప్రియమైన క్రీస్తు ప్రభు, నిన్ను ప్రేమించని వారు శాపగ్రస్తులై అప్రియమైన జీవనంతో కొనసాగుదురుగాక. ఓ ప్రియమైన క్రీస్తువ, నాలోని విలువైన ప్రతి అనుభూతి నిన్ను ప్రేమించి నీలోనే నిత్యానుభూతుల ఆనందభూతులను పొందుదునుగాక. ప్రియా స్నేహితులారా, మరి తల్లి ఎడల భక్తిని ప్రదర్శించటం ద్వారా దేవుడు మనలను దేవునికి దగ్గరగా చేర్చుకుంటున్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరియమాతను ఎంతగా గౌరవిస్తామో అంతగా ఆమె మహిమతో
నింపబడి మనకు కావలసిన దీవెనలు కుమ్మరిస్తారన్న విషయాన్ని మరువకూడదు. దయగల తల్లి మనందరినీ దీవించునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.